ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్లన్నీ చంద్రుడి ఆధారంగా తయారు చేసినవి అనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మరి అప్పటి మనిషికి కాలాన్ని కొలవటానికి అందుబాటులో ఉన్నవి పగలు రాత్రి చంద్రుడి కలలే కదా. చంద్రుడి కలల ఆధారంగా తయారు చేసిన క్యాలెండర్లనే లూనార్ క్యాలెండర్ అంటారు. అవును, గుండ్రంగా ఉన్న చంద్రుడి బింబం మనకు ఎల్లప్పుడూ గుండ్రంగానే కనిపించాలి కదా, ఎందుకు కనపడదు? ఇంతకీ చంద్రుడి కళలు అంటే ఏమిటి? ఎందుకు కనిపించదు అంటే చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు కాబట్టి. ఒక మురికి పట్టిన అద్దంలాగా తన పైన పడుతున్న సూర్యుడి కిరణాలను మహా అయితే 12% మాత్రమే మళ్లీ ప్రతిబింబిస్తాడు చంద్రుడు. నిజానికి ఎల్లప్పుడూ చంద్రుడిలో సగభాగంపై సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. కాని సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే ప్లేన్లో లేని కారణంగా భూమి నుండి చూసినప్పుడు మనకు వెలుగు అందుతున్న చంద్రుడు పూర్తిగా కనపడడు. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మనకు వెలుగున్న భాగం అసలే కనపడదు. కనుక ఆ రోజు అమావాస్య. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ కొన్ని రోజులకు ఆ స్థితికి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సూర్యుడి కాంతి పడుతున్న సగభాగం మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఆ రోజే పౌర్ణమి. అమావాస్య రోజు మంచి రోజు కాదని తెలుగువాళ్లు చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. హేతుబద్ధంగా ఆలోచించేవారికేమో అయ్యో పాపం, ఎందుకు భయపడుతున్నారబ్బా అనిపిస్తుంది. ఒక విషయం మీకు తెలుసో లేదో, తమిళ దేశంలో అమావాస్య మంచి రోజు. అయినా మంచి రోజులు చెడ్డ రోజులని ఉంటాయా? ఉంటే ఒక భాష మాట్లాడేవారికి ఒక రోజు, ఇంకో భాష మాట్లాడేవారికి ఇంకో రోజు మంచివి చెడ్డవి అంటూ ఉంటాయా? సరే, అలా అమావాస్య నుండి శుక్లపక్ష చంద్రుడు తిరిగి వెలుగు పుంజుకుంటూ నిండు పున్నమి వరకు పెరిగి మళ్లీ కృష్ణపక్షంలో క్షీణిస్తూ అమావాస్య దశకు చేరుకుంటాడు. ఈ వెలుగునీడల మార్పులనే చంద్రకళలు, ఫేజెస్ ఆఫ్ ది మూన్ అంటాం. అలా ఒక పూర్తి సైకిల్ జరగడాన్ని భూమిపై నుండి చూస్తే చంద్రుడు తిరిగి తన పాదస్థితికి రావటానికి పట్టే కాలాన్ని సినాడిక్ పీరియడ్ అంటారు. భూమిపై నుండి చూస్తే చంద్రుడి సినాడిక్ పీరియడ్ 29.53 రోజులు. కాని మన సౌర కుటుంబం బయట నుండి చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం చూస్తే మాత్రం ఒక ప్రదక్షిణానికి 27.3 రోజులు మాత్రమే పడుతుంది. దీన్నేమో సిడీరియల్ పీరియడ్ లేదా ఆర్బిటల్ పీరియడ్ అంటారు. ఈ రెండు అబ్జర్వేషన్స్ మధ్య తేడా ఎలా వచ్చిందంటే, మనం భూమిపై ఉన్నాము, మన భూమి గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో, అంటే రోజుకి 40,000 కిలోమీటర్లకు పైగా సూర్యుడి చుట్టూ కదులుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇకపోతే భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నప్పుడు ప్రతి నెలా చంద్రగ్రహణం ఎందుకు రాదు? ఎందుకు రాదంటే, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిటాల్ ప్లేన్కు, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఆర్బిటాల్ ప్లేన్కు 5 డిగ్రీల తేడా ఉంది కాబట్టి. అప్పుడప్పుడు ఈ ఆర్బిటాల్ ప్లేన్స్ ఎలైన్ అయినప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ఇక్కడ మనం చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. సంవత్సరానికి కనీసం ఇలా 2 సార్లు, ఒక్కొక్కప్పుడు 5 సార్లు జరుగుతుంది. అంటే 2 నుండి 5 సార్లు చంద్రగ్రహణాలు ప్రతి సంవత్సరం భూమి మీదకు వస్తాయన్నమాట. చంద్రుడి కళలు మాత్రం మనం రోజూ చూసేవే. అలా చంద్రుడు తను చూపిస్తున్న కళకు, అంటే చంద్రుడి ఒక ఫేజ్కు తిరిగి రావటానికి పట్టే 29 లేదా 30 రోజులను ఒక నెలగా పరిగణించటం అన్ని నాగరికతల్లో చూస్తాం. కొత్త చంద్రుడు మళ్ళీ ఆకాశంలో కనపడటం అంటే కొత్త నెల ఆరంభం అవటం అని అన్నమాట. ఇది ఒక ముఖ్యమైన విషయంగా భావించేవారు చాలా దేశాల్లో, చాలా సంస్కృతుల్లో. ముఖ్యమైన విషయం ఒకటుంది. రోమన్ సామ్రాజ్యంలో పోంటిఫెక్స్ అనే పూజారి పని ఏమిటంటే ఆకాశాన్ని పరిశీలించి కొత్త చంద్రుడు మళ్లీ కనిపించగానే కొత్త నెల ఆరంభమైందని ప్రకటించి రాజుగారికి ఆ వార్తను అందజేయడం. గంభీరమైన ఈ వార్తను ప్రకటించడం లాటిన్ భాషలో కలారే అంటారు. కాబట్టి అక్కడి నుండి వచ్చింది క్యాలెండర్ అనే పదం. అలాగే వివిధ యూరోపియన్ భాషలలో మూన్, మొన్, మాండ్ వంటి చంద్రుడి పేర్ల ఆధారంగా వచ్చిన పదమే మంత్ అన్నది కూడా. పేరేదైనా, ప్రాచీన చైనీస్, బాబిలోనియన్, గ్రీకు, యూదు, హిందూ నాగరికతలలో లూనార్ క్యాలెండర్లే వాడేవారు. నెలలు లెక్క పెట్టడానికి చంద్రుడు ఋతువుల ఆధారంగా సంవత్సరాలు వస్తాయి. చంద్రుడంటే
ఆకాశంలో నిత్యం రూపం మారుస్తూ కనిపిస్తాడు. ప్రతి 29.5 లేదా 30 రోజులకొకసారి మళ్ళీ అదే రూపంలో దర్శనమిస్తాడు. కానీ చంద్రుడి కలల ఆధారంగా క్యాలెండర్ తయారు చేస్తే ప్రతి ఏడాది ఋతువులు వచ్చే సమయానికి లూనార్ క్యాలెండర్ చెప్తున్న తేదీలకు 11 రోజుల తేడా వస్తుంది. అంటే ఒక 6 సంవత్సరాలలో దాదాపు 2 నెలల తేడా వస్తుందన్నమాట. ఇలా అయితే 32 సంవత్సరాలకు గాని మళ్ళీ లూనార్ క్యాలెండర్ ప్రకృతిలో మనం చూస్తున్న ఋతువులతో అనుసంధానం కాదు. ఆ సంవత్సరం సరే, మళ్ళీ మరుసటి సంవత్సరం నుండి మళ్ళీ కథ మొదలు.